ప్రతి ఎమ్మెల్యే కు నేను చెప్పేది ఒకటే, చాలా సీరియస్గా తీసుకో. ఎన్నికలు మరో 400 రోజుల్లోనో 500 రోజుల్లోనో జరగబోతా ఉన్నాయి. వి ఆర్ టాకింగ్ అబౌట్ 14 నెలలు కాలంలోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్. మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేసేది, ఒక చెడిపోయిన మీడియా వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా చూపించే రకాలు. మన పార్టీ కార్యక్రమాలు కూడా ఒకవైపున అన్ఇంటరప్టెడ్గా జరగాలి అని అంటే గృహసారథులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క గృహసారథి ఒక్కొక్క ఇంట్లో కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు సేపు వాళ్ళతో టైం గడిపితేనే వాళ్ళు వీళ్ళకి దగ్గర కాగలుగుతారు. అది వెరీ ఇంపార్టెంట్. అటువంటి క్వాలిటీకి సంబంధించిన అంశాలు మనం మన గృహసారథులకు మనం ట్రైనింగ్లో మనం చేయాల్సిన అంశాలుగా చెప్పాలి. క్వాంటిటీ కాదు, అంటే ఎందుకంటే ఉండేదే తక్కువ. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది, నెక్స్ట్ 12 నెలల్లో వీళ్ళు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కావాలి, అది వీళ్ళ ఆబ్జెక్టివ్. అది జరగాలి అని అంటే ప్రతి ఇంట్లోనూ ఆ మేరకు వీళ్ళు క్వాలిటీ టైం గడపాలి, అది వాళ్ళకి మనం మెసేజ్ చెప్పాలి. ఎన్ని ఎడ్యుకేట్ చేయడం కోసము, గతంలో జరగంది ఇప్పుడు జరుగుతూ ఉంది, ఏంది జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం. ఇప్పుడు గతంలో ఇవన్నీ జరిగేటివి కాదు కదా, ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల మన బ్రతుకులు ఎలా మారుతున్నాయి అని చెప్పి చెప్పడం కోసమే ఈ క్యాడర్ అంతా ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నాం. చేసి ఎడ్యుకేట్ చేయడం కోసమే వీళ్ళందరినీ కూడా తిప్పుతూ ఉన్నాం. దేశంలోని కార్యకర్తలకు ప్రత్యేకమైన గుర్తింపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా అంత మునుపు ఏదే పార్టీ ఆఫీసులకు పోతే వీళ్ళు డబ్బులు ఇచ్చి కాఫీ తాగాలి, లేకుంటే డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి అపాయింట్మెంట్లు కావాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఎవరైనా ఆఫీస్కి వస్తే సొంత ఇంటికి పోయినప్పుడు ఏ విధంగా గౌరవం ఉండాలో ప్రత్యేకంగా మిమ్మల్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా క్యాంటీన్ అక్కడ కంటిన్యూ అవుతుంది, హైదరాబాద్ లో కానీ అమరావతిలో కానీ మధ్యాహ్నం పూట ఎవరన్నా వస్తే భోజనం చేయకుండా పోయే పరిస్థితి లేదు. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తలకు జీవిత బీమా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరన్నా చనిపోతే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు కూడా మనం ఒకటి ఆలోచిస్తున్నాం, ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే రాష్ట్ర పార్టీ దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు అవసరమైతే ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలు ఎవ్వరు కూడా అనాథలు కాదు, ఎవరున్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఒక భద్రత ఉంటుందనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఇవి భవిష్యత్తులో కూడా ఇంకొక స్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. నన్ను గౌరవించారు, పార్టీ మీద ప్రేమతో ముందుకు పోయారు, అధికారం వచ్చినప్పుడు కొంతమందికి పనులు కాలేదని కూడా అసంతృప్తి ఉంది. కానీ భవిష్యత్తులో ఇవి జరగకుండా ఒక పకడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. తప్పకుండా నేను మీ అందరికి ఆవహిస్తున్నా, మీరు చేసే పని విధానమే మీకు శ్రీరామ రక్షణ. మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా, ఒకప్పుడు ఆర్గనైజేషన్ పై నుంచి ఉంది, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, మండల పార్టీ, కాన్స్టిట్యున్సీ పార్టీ, మండల పార్టీ, గ్రామ పార్టీ, అనుబంధ సంస్థలు. ఇప్పుడు నేను మొత్తం రీఆర్గనైజ్ చేశాం, ఎన్నికల కోసమే కాకుండా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే సారథుల్ని ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే క్లస్టర్ని పెట్టాం, 25,000 ఓట్లకు ఒక క్లస్టర్, 5,000 ఓట్లకి ఒక యూనిట్ కింద పెట్టాం. బూత్ని యథావిధిగా ప్రతి ఒక్క బూత్ ఉంటుంది కాబట్టి బూత్ను పెట్టాం. ఇంకో పక్కన 50-100 ఓట్లు దానికంటే పైన పోతే ఇంకొకరిని తీసుకున్నాం. 100 ఓట్లకి ఒక సెక్షన్ అన్నాం, కానీ ఇప్పుడే నేను మాట్లాడుతూ ఉంటే అనిపించింది, ఈరోజు కుటుంబ సాధికార సారథి
ఒక కుటుంబానికి ఏ విధంగా పైకి దేవాలయంలో తీసుకొచ్చే విధంగా పెత్తనం చేయడానికి కాదు వాళ్ళని అన్ని విధాల ఆదుకొని వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా సమక్షేమపరంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ సాధికార సారథికి ప్రతి ఒక్క కుటుంబానికి అప్పజెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఒక 2500 మంది ఇక్కడ ఉన్నారు మీరు మామూలు కాదు ఆ 25 30 కుటుంబాలకి మీరు ఒక సారథిగా ఉంటారు సమక్షేమ కార్యక్రమాల అందరికి ఈ రోజు హామీ ఇస్తున్నాం ఈ హామీని నెరవేర్చాలంటే మీరే దానికి నాయకత్వాన్ని వహిస్తారు మీకే ఆ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ ఒక తప్పు చేయనీయకుండా మంచి వ్యవస్థను తీసుకొద్దాం అదే మార్గం ఏ పని ఆ గ్రామంలో జరగాలంటే బూత్ కమిటీ గాని యూనిట్ కమిటీ గాని మండల కమిటీ గాని పంచాయతీ కమిటీ గాని మీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని గాని ఇంకొక పక్క నేను ఇప్పుడు ఇంత మునుపు కూడా ఒక తమ్ముడు ప్రశాంత్ వర్మ అనుకుంటా రంపచోడవరం కాన్స్టిట్యూన్సీ చాలా బాగా చూశారు ఎంత ఫ్లూయెంట్ గా సైకోన్ గురించి పాట రాశాడంటే అంత బాగా రాశాడు అంటే మీలో చాలా మందికి టాలెంట్స్ ఉన్నాయి మీరు గాని మెదడుకు పని పెడితే బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది నేను ఇక్కడ ఒకే విషయం ఆలోచిస్తున్నా ఇక్కడ వేదిక పైన ఉండాలందరూ తెలివైన వాళ్ళు మాకు తెలివి లేదు కాబట్టి కిందన కూర్చున్నామని లేదు మీకు అవకాశం ఇస్తే మీలో చాలా మంది వేదిక పైన ఉండే వాళ్ళకంటే ఇంకా బాగా చేసే సమర్థత మీలో ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది